శ్రీ రణమండల ఆలయం. శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంగా పేరు పొందిన ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆదోని పట్టణంలో రెండు కొండలపైన వెలసిన పుణ్యక్షేత్రం. తెలుగు రాష్ట్రాల్లో ఆంజనేయ స్వామి ఆలయాల్లో యాదాద్రి శ్రీ వీరాంజనేయ భైరవ దేవస్వామి ఆలయం ఒకటి. యాదాద్రి యాదవగిరి అని పిలువబడే ఈ క్షేత్రం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ఆదోని శ్రీ వీరాంజనేయ భైరవ దేవస్వామి ఆలయం అంటే ఇట్టే తెలిసిపోతుంది. ఈ పుణ్యస్థలం నిత్యం భక్తజన సందోహంతో కళకళలాడుతూ స్వామి కరుణ కోసం భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడి స్థల చరిత్రను చూస్తే విజయనగర సామ్రాజ్య సైనిక స్థావరంగా ఉన్న ఆదోని ఆ రోజుల్లో యాదవగిరి లేక యాదాద్రి అని పిలువబడుతూ ఉండేది. విజయనగర సామ్రాజ్య పతనానంతరం బీజాపూర్ సుల్తాన్ల ఆధీనంలోకి వచ్చేసింది. అతని కాలంలోనే ఆదోని కోట బాగా అభివృద్ధి చేయబడిందని అంటారు. అనంతరం మొఘలాయిల పరిపాలనలో, ఆ తదనంతరం నిజాం నవాబుల పరిపాలనలో ఉన్న ఆదోని చారిత్రాత్మకంగా ఎంతో ఘన చరిత్రను కలిగి ఉందని తెలుస్తోంది. సిద్ధి మసూద్ ఖాన్ కాలంలో ఆదోని కళల కాణాచిగా ఖ్యాతికెక్కింది. నవాబు సిద్ధి మసూద్ ఖాన్ అన్ని మతాలను సమానంగా ఆదరించేవాడు. ఆ విధంగా నవాబుకు రాఘవేంద్రులు అంటే అమితమైన భక్తి ఏర్పడింది. రాఘవేంద్రుల మహాసమాధిని పొందబోతున్న తరుణంలో తన కోసం మంచాల గ్రామాన్ని ప్రస్తుత మంత్రాలయం దానం చేయమని అడగడమే ఆలస్యం. నవాబు ఆ గ్రామాన్ని ఇచ్చేశాడు. తానొక ముస్లిం అయినందున హిందూ మందిరంలోకి అనుమతి లభించదు. ఈ వేదన నవాబును పట్టి పీడిస్తున్న విషయాన్ని గ్రహించిన రాఘవేంద్రులు తాము మహాసమాధి అయిన తర్వాత నిర్మించే బృందావనం వంటి దానిని మందిరం పైనే నిర్మిస్తే నవాబు మహాసమాధిని చూసినట్టవుతుందని చెప్పగా అతని శిష్యులు అలాగే నిర్మించారు. ఇప్పటికీ ఆ కట్టడం మంత్రాలయంలో ఉంది. ఈ విధంగా హిందూ ముస్లింల సఖ్యతకు ఆదోని ప్రాంతం ఓ చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. నవాబు సిద్ధి మసూద్ ఖాన్ ఎన్నో హిందూ దేవాలయాలను పునరుద్ధరించాడు. రాఘవేంద్రుల పూర్వావతారం అని చెప్పబడుతున్న గురువ్యాస రాయలు ఇక్కడ వసించారని, అతను తమ అమృత హస్తాలతో స్వయం భూమూర్తి అయిన శ్రీ రమణమండల వీరాంజనేయ భైరవస్వామి వారికి శ్రావణ మాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించినట్టుగా ఆధారాలున్నాయి. అదేవిధంగా భక్త ప్రహ్లాదుని మునిమనవడు, సాటిలేని దాతగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు పొందిన బలిచక్రవర్తికి ఈ పుణ్య ప్రాంతంతో సంబంధం ఉందని భక్తజనుల విశ్వాసం. ఒకే కొండపై మూడు కొండ శిఖరాలు నెలకొనుండటం, ఆ మూడు శిఖరాలపై మూడు ప్రసిద్ధ దేవాలయాలు నెలకొనుండటం ఇక్కడి విశేషం. శ్రీ రణమండలం వీరాంజనేయ ఆలయం, శ్రీ వామన తీర్థుల బృందావనం, శివమారుతి ఆలయం అంటూ ఈ మూడు ఆలయాలు ఆదోని ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెప్తున్నాయి. ఇక రణమండల ఆంజనేయ స్వామికి ఆ పేరు రావడం వెనుక ఓ ఉదంతం పేర్కొనబడుతోంది. పూర్వం ఈ ఆంజనేయునికి భైరవదేవుడు అని పేరు ఉండేదట. అయితే విజయనగర సామ్రాజ్యంలోని వీరభటులు ఇక్కడి నుండి యుద్ధానికి బయలుదేరే వేళల్లో శ్రీ రణమండల వీరాంజనేయ భైరవస్వామి అంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్లేవారని నాటి శాసనాల ద్వారా తెలుస్తోంది. కొండపై ఉన్న శ్రీ రణమండల వీరాంజనేయ స్వామి వారి ఆలయాన్ని చేరుకునేందుకు సుమారు 600 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. అలా మెట్లు ఎక్కుతున్నప్పుడు శివలింగానికి పక్కనే నందీశ్వరిని దర్శించుకోగలం. అలా మెట్లెక్కుతూ ఇంకొంచెం దూరం పైకెళ్తే ఓ చిన్న ఆలయంలో సంతాన ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఈ స్వామిని మొక్కుకుంటే సంతాన ప్రాప్తి లేని వారికి సంతానం కలుగుతుందని భక్తజనుల విశ్వాసం. ముందుకు వెళితే వినాయకుని విగ్రహం ఉంటుంది. విఘ్న వినాయకుని దర్శించుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే శ్రీ రణమండల వీరాంజనేయ స్వామి వారి దివ్య దర్శనం లభిస్తుంది. అభయహస్తంతో భక్తులను దీవిస్తోన్న స్వామివారు సింధూర వర్ణంతో మెరిసిపోతూ ఉంటారు. స్వామి తులసి తమలపాకు మాలలను ధరించి ఉత్తర దిశ వైపు ముఖం చేసి తూర్పు దిక్కుకు చూస్తున్నట్టు దర్శనమిస్తారు. స్వామివారికి గోపురంతో కూడిన ఆలయ నిర్మాణమే లేదు, ఆకాశమే గోపురం. సూర్యచంద్రులే దీపాలుగా ఆదోని కొండే పీఠంగా ఈ స్వామి గోచరిస్తూ ఉంటారు. స్వామివారి ఆలయాన్ని నిర్మించేందుకై గతంలో ఎన్నెన్నో ప్రయత్నాలు జరిగాయట. అయితే తనకు ఒకే రోజులో ఆలయాన్ని నిర్మించగలిగితే ఆలయ నిర్మాణానికి ఒప్పుకుంటానని, అలా కుదరన్నప్పుడు తనకు అసలు ఆలయమే వద్దని స్వామివారు ఓ భక్తుడికి కలలో కనిపించి చెప్పారట. అప్పటి నుంచి స్వామివారికి ఆలయాన్ని నిర్మించే ప్రయత్నాలు జరగలేదు. అయితే ప్రస్తుతం స్వామి చుట్టూ చెలువరాళ్లతో గోడలను ఏర్పాటు చేశారు. ఈ స్వామివారు మరో ప్రత్యేకతతో భక్తజనులను విస్మయపరుస్తూ ఉంటారు. భక్తులు స్వామివారికి సమర్పించే నాణ్యాలను స్వామివారి విగ్రహానికి వెనక్గా వెళ్ళి వీపుకు అంటిస్తే ఆ నాణ్యాలు అయస్కాంతానికి అతుక్కుపోయినట్టుగా అతుక్కుపోతుండడం విచిత్రం. స్వామివారి వెనుక శివాలయం, శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత రామాలయం ఇటీవలే నిర్మించబడ్డాయి. ఇంకొంచెం దూరం వెళితే అమ్మవారి సన్నిధి కనబడుతోంది. త్రినేత్రి అయిన ఈ అమ్మవారిని సంతానం లేని వారు కొలుచుకుంటుంటారు. ఈ తల్లి సన్నిధికి పక్కన గణేశ మందిరం ఉంది. అమ్మవారి ముందు రెండు పాదకులు కనబడుతుంటాయి. అమ్మవారి సన్నిధికి పక్కనున్న వృక్షానికి సంతానం లేని వారు సంతాన ప్రాప్తి కోసం కట్టిన ముడుపులను చూడగలం.
ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శ్రీ రణమండల వీరాంజనేయ స్వామివారికి ఉత్సవాలు జరుగుతుంటాయి. శ్రావణ మాసం ప్రారంభమైంది మొదలు మండలం కాలం పాటు స్వామివారికి విశేషంగా అభిషేకాలు ఆకుపూజలు జరుగుతుంటాయి. ప్రతి శనివారం విశేష పూజలు జరుగుతాయి. శ్రావణ మాసంలో మూడవ శనివారం నాడు విశేష పూజలతో పాటు అన్నదాన రథోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. మండలం రోజుల తర్వాత భాద్రపద పౌర్ణమి నాడు మహాపూజలు నిర్వహిస్తుంటారు.